పశ్చిమ మధ్య వాయువ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందజేస్తారు. వంశీ, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో ఈ రోజు అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలపడం జరిగింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. తూర్పు జిల్లాలకు మాత్రం కొంత ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ ఇది పశ్చిమ వాయువ్య బంగాళాఖాతం దక్షిణ ప్రాంతంలో ఏర్పడినటువంటి నేపథ్యంలో దీని ప్రభావంతో రాష్ట్రంలో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలపడం జరిగింది. గత కొద్ది రోజుల క్రితం మనం చూస్తా ఉన్నాము రాష్ట్రంలో మంచి వర్షాలు కురిసినటువంటి పరిస్థితి, దాదాపుగా 30% పైగా అధికంగా వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో గత 3 రోజుల నుంచి కూడా రాష్ట్రంలో హైదరాబాద్ తో పాటుగా పలు ప్రాంతాల్లో తేలికపాటు నుంచి మోస్తరు పాటుగా భారీ వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా తూర్పు జిల్లాలు, ఉత్తర తెలంగాణ జిల్లాలకు మాత్రం కొంత అత్యధికంగా వర్షపాతం ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల నుంచి కూడా నైరుతి ఋతుపవనాలు నిష్క్రమణ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో నిష్క్రమణ సమయంలో వర్షాలు మరింత భారీగా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద రానున్నటువంటి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.